ఇప్పుడు నేను చదవబోయే కవిత జనవరి 1964లో పుస్తక ప్రపంచంలో ప్రచురింపబడింది. అది సంక్రాంత్ సందర్భంగా రాసింది. ఇప్పుడు కవిత చదువుతాను. చీకటనే నల్లటి దుప్పటి కప్పుకొని లోకం ఒళ్ళు ముడుచుకొని పడుకుంది. చీకటనే నల్లని దుప్పటి కప్పుకొని లోకం ఒళ్ళు ముడుచుకొని పడుకుంది. బిగుసుకుంటున్న గాఢ పరిష్వంగం చనిపాలిటే శత్రువైంది. ఎడతెగని జీవన వాహినికి కోర్కెలతో కట్టిన వంతెన మీద కలలు మెల్లగా నడుస్తున్నాయి. ఆశ, నిరాశ, ఆనందం, ఆవేదన అన్నీ ఏకమై నిద్రపోతున్నాయి. యుగాలు గడిచినా ఎదగని మానవుణ్ణి దాలి తలుస్తూ మనసు కన్నీళ్లు రాలుస్తోంది ఆకాశం. యుగాలు గడిచినా ఎదగని మానవుణ్ణి దాలి తలుస్తూ మనసు కన్నీళ్లు రాలుస్తోంది ఆకాశం. అన్యాయాన్ని ఎరుగని పచ్చితనం అమాయకంగా నవ్వుకుంటోంది. పగలంతా నివరించిన వ్యసనం చీకట్లో మేల్కొని చిందులు తొక్కుతోంది. పగలంతా నిద్రించిన వ్యసనం చీకట్లో మేల్కొని చిందులు తొక్కుతోంది. అంటే